निर्मल माजी एमएलए एआईसीसी अमलु कमिटी चेयरमैन एलेटी महेश्वर रेड्डी बीजेपी लो चेरारु। बीजेपी जातीय अध्यक्षुडु जेपी नड्डा समक्षंलो महेश्वर रेड्डी काषाय कंडुवा वेसुकुन्नारु। अंतकुमुंदु तेलंगाण बीजेपी व्यवहारल इंचार्ज तरुण चुग् तो समावेशमय्यारु। आयन वेंट बीजेपी तेलंगाण चीफ संजय ईटल राजेंदर् उन्नारु। विशाख स्टील प्लांट प्रैवेटीकरण काकुंडा अड्डुकोवडंलो केसीआर विजयं साधिंचारनि केटीआर अन्नारु। स्टील प्लांट परिशीलनकु सिंगरेणि अधिकारुलनु पंपडंतो केंद्रं दिगिवच्चिंदनि अन्नारु। केसीआर एत्तु वेस्ते इलागे उंटुंदनि अभिप्रायपडिन केटीआर आंध्रप्रदेश्लो बीआरएस तोलि विजयं साधिंचिंदनि अभिप्रायपड्डारु। వికారాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి హరీష్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు। అనంతగిరిలో 15 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఆయుష్ ఆసుపత్రికి భూమి పూజ చేశారు। విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేలు మోతుకు ఆనంద్ మహేష్ రెడ్డి నరేందర్ రెడ్డి కాలే యాదయ్యలతో కలిసి పలు కార్యక్రమాలకు హాజరయ్యారు। ముస్లింలకు చెన్నూర్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ రంజాన్ తోఫా అందజేశారు। కాతన్పల్లి మున్సిపల్ కార్యాలయంలో రంజాన్ తోఫా పంపిణీని ప్రారంభించిన బాల్కా సుమన్ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు। నియోజకవర్గంలోని అన్ని ఈద్గాలు దర్గాలను అభివృద్ధి చేస్తామని వాగ్దానం చేశారు। కంటి వెలుగు కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు। నిర్మల్లో కంటి వెలుగు కేంద్రాన్ని తనిఖీ చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రజల ఇబ్బందులు గమనించి కంటి బాధల నుంచి విముక్తి కోసం సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకం తీసుకొచ్చారని తెలిపారు। రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు దేశ విదేశాల నుంచి అంబేద్కర్ వాదులు తరలి వస్తారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు। దేశంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం నిర్మించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు। తన నియోజకవర్గంలో ఇలాంటి నిర్మాణం జరగడంపై సంతోషం వ్యక్తం చేశారు। కాంట్రాక్ట్ కార్మికులను ఆర్టిజన్స్ గా గుర్తించాలంటూ ధర్నా చేపట్టారు। విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబి రూల్స్ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు। విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న అందరికీ ఒకే రూల్ వర్తింప చేయాలని కోరిన కార్మికులు పాల్వంచలోని కేటీపీఎస్ వద్ద H82 యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। సిపిఆర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి అన్నారు। ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైఫ్ సేవింగ్ టెక్నిక్ శిక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు। సిపిఆర్ పై పోలీసులకు తప్పనిసరిగా అవగాహన ఉండాలని అన్నారు। యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ఓ భక్తుడు బంగారు కిరీటాలు బహుకరించారు। హైదరాబాద్ లోని చంపాపేటకు చెందిన మాచమోని ప్రకాష్ ముదిరాజు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని బంగారు కిరీటాలు వెండి ప్లేట్లు అందజేశారు। సుమారు 30 లక్షల రూపాయల విలువ చేసే 429 గ్రాముల బంగారంతో చేసిన 3 కిరీటాలు 520 గ్రాముల వెండితో చేసిన ప్లేట్లు అందజేశారు।